हेलो फ्रेंड्स, वेलकम टू सिविक रेलवे। सो प्रेजेंट कर्नाटक संपर्क क्रांति सूपर फास्ट एक्सप्रेस डोन जंक्शन के अंदर एंटर होती है। నిజానికి ఈ ట్రైన్కి అఫీషియల్గా డౌన్లో అయితే స్టాప్ లేదు, కానీ నేను చూసినంత వరకు ప్రతిసారి కూడా ఈ ట్రైన్ డౌన్ జంక్షన్లో ఆగుతుంది, ఆగడం కూడా చాలాసేపు ఉంటుంది, ఆ తర్వాత బయలుదేరుతుంటుంది। సో ఎవరో కొందరు తెలంగాణ ఎంపీలు అనుకుంటా ఈ ట్రైన్కి మహబూబ్ నగర్లో కూడా స్టాప్ ఇవ్వాలా అని కొరారంట। సో మరి చూడాలి, ఆ ట్రైన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ వారి పరిధిలోకి వస్తుంది కదా, సో వాళ్ళ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది స్టాప్ ఇవ్వాలా వద్దా అనేది। సో ఈ ట్రైన్ చాలా తక్కువగానే ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో స్టాప్స్ అనేవి। సో ఈ ట్రైన్ మన తెలుగు రాష్ట్రాల్లో గుంతకల్లు, కర్నూలు సిటీ, కాచిగూడ స్టేషన్లో మాత్రమే ఆగుతుంది అనుకుంటా। సో చాలా తక్కువ స్టాప్స్ అన్నమాట। సో చూద్దాం, ఎంపీలు రిక్వెస్ట్ చేశారు కదా మహబూబ్ నగర్లో స్టాప్ ఇవ్వాలని, స్టాప్ ఇస్తారో లేదో। మొత్తానికి ఏ స్టేషన్కి స్టాప్ ఇచ్చినా మాత్రం ఈ ట్రైన్ అయినా లేకపోతే ఏ వేరే ట్రైన్ అయినా డోన్ జంక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఆగుతూ ఉంటాయి। నేను ఇంతవరకు డోన్ జంక్షన్లో ఒక ట్రైన్ స్కిప్ అవ్వడం అనేది చూడలేదు, అంటే ఫ్రైట్ ట్రైన్స్ మినహా మామూలుగా ప్యాసింజరు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ లాంటివి డోన్ జంక్షన్లో ఎప్పుడు కూడా స్కిప్ అయితే అవ్వలేదు, నేను చూడలేదు కదా ఇంతవరకు। ఒకవేళ నాకు అనుభవం లేకముందు ఏమన్నా జరిగినాయేమో నాకు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే నేను చూడలేదు। సో ఇది ఫ్రెండ్స్ కర్ణాటక సంప్రక్రాంతి ఎక్స్ప్రెస్ స్టాప్ లేకపోయినా డోన్ జంక్షన్లో ఆగడానికి సంబంధించి। సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।